నమస్కారం. నా పేరు ప్రసాద్ చిక్లిశెట్టి. ఈ లైవ్ వీడియో యామిని గారు, యామిని సాధనేని గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఫేస్బుక్లో తన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో ఒక వీడియో, ఒక పోస్ట్ పెట్టారు జనసేన పార్టీ గురించి. తప్పుడు పోస్ట్ పెట్టారు, దాని గురించి ఖండించడానికి చేస్తున్నాం. అమ్మా తల్లి యామిని, యామిని సాధనేని గారు, నమస్కారం అమ్మ తల్లి. మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్నారు, ఆ సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఒక పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ హోదాలో ఉండి తప్పుడు పోస్టులు, తప్పుడు రాతలు, అవమానకరంగా రాయడాలు, అసభ్యంగా రాయడాలు మంచిది కాదు. రాజకీయాలు హుందాగా ఉండాలి, రాజకీయాలు నీతిగా నియతిగా చేయాలి. రాజకీయాల్లో విమర్శ ఉండదు, ప్రతి విమర్శ ఉండదు, అది కూడా సత్యానికి లోబడి ఉండాలి, కానీ అసత్యంగా ఉండకూడదు. మీ పోస్ట్ నేను చూశాను, మిత్రులు కొంతమంది షేర్ చేశారు స్క్రీన్షాట్. ఎందుకైనా అది తప్పుడు పోస్ట్ ఏమో, ఏమన్నా పీడిఎఫ్ ఏమన్నా ఫోటోషాప్లో చేశారని చెప్పేసి మీ పేజీకి కూడా వెళ్ళి చూశాను. పోస్ట్ నిజమేది. పోస్ట్ ఏం పెట్టారంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు తన సోషల్ మీడియా సిబ్బందికి 1+60 ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఒక్కొక్కటి 38,000 ఖరీదు చేసే ఫోన్లు, 1,000 ఫోన్లు ఇచ్చారు. దానికి సంబంధించినంత ఒక బిల్లు 380,00,000 రూపాయలు అయిందని చెప్పేసి మీరు పోస్ట్ పెట్టడం జరిగింది. కింద అసభ్యంగా, చాలా అసభ్యంగా 1+పావల గుర్తుపెట్టుకోండి, హ్యాష్ ట్యాగ్ 1+పావల, ప్యాకేజ్ స్టార్, హ్యాష్ ట్యాగ్ మళ్ళీ పవన్ కళ్యాణ్. చూడండి, ఒక అధికార ప్రతినిధి అటువంటి భాష మాట్లాడొచ్చా? పావల ఏంటి, 1+పావల ఏంటి, ప్యాకేజ్ స్టార్ ఏంటి? ఒక అధికార ప్రతినిధి ఏదో ఫేస్బుక్లో అటువంటి పోస్టులు చాలా చూసా. ఫేస్బుక్లో ఎవడైనా మాట్లాడుకోవచ్చు, సామాన్యులు, ఆర్డినరీ మ్యాన్, వాడు ఉన్మాదాన్ని చూపించుకుంటాడు, వాడు సహనాన్ని, ఉన్మాదాన్ని ఇలా చూపించుకుంటారు. ఒక అధికార ప్రతినిధి హోదాలో ఉండి, ఒక ట్యాగ్లో ఉండి కూడా అటువంటి అవమానకరమైన, అసభ్యకరమైన భాష మాట్లాడారు మీరు. మొదటి తప్పది. రెండవ తప్పు, తప్పుడు పోస్టు పెట్టారు. మీకు ఏమాత్రం ఒక మానవ జన్మ ఎత్తి మనిషి పుట్టక పుట్టి, ఒక మానవ అభిమానం, సిగ్గు, లజ్జ, మానవ మనకేమో మీకేమైనా ఉన్నాయనుకుంటే తక్షణమే ఆ పోస్ట్ని డిలీట్ చేయండి. ఎస్, మీరు ఒక మనిషిలో తిరుగుతున్నారు, మీకు ఉన్నాయి సిగ్గు ఎక్కు మానవ అని మీకు ఉన్నాయనుకుంటే మాత్రం ఆ పోస్ట్ తక్షణం డిలీట్ చేయండి, ఎందుకంటే తప్పుడు పోస్ట్ అది. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ సోదరుడు, ఇక్కడ మాతో పనిచేసిన ఎన్ఆర్ఐ సోదరుడు టెక్సాస్ నుండి, పార్టీ కోసం పనిచేయడానికి ఆయన ఉద్యోగాన్ని వదులుకుని, సంతోష్ దాచేపల్లి ఆయన ప్రజారాజ్యంలో కూడా జాబును వదులుకున్నారు. ఆ రోజుల్లో పార్టీ ఆఫీసులో పనిచేశారు, ఇప్పుడు కూడా పార్టీ ఆఫీసులో పనిచేయాలి, ఎలక్షన్ టైంలో 6 నెలలన్నా అని చెప్పేసి ఆయన ఉద్యోగాన్ని వదులుకుని, లక్షల జీతాన్ని వదులుకుని హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నారు. మా ఎన్ఆర్ఐలో ఒకసారి ఫోన్ చేసినప్పుడు, ఏంటి పార్టీ ఆఫీసులో ఏమన్నా అవసరాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, కుర్రాళ్ళు కొద్దిగా ఫోన్లు లేవు, ఇబ్బంది పడుతున్నారు అంటే, అప్పటికప్పుడు మా ఎన్ఆర్ఐలు 116,000 రూపాయలు చెప్పారు. ఏ ఫోన్ ఇద్దామంటే, రెడ్మీ సిక్స్ ఏ 58,000 రూపాయలు మార్కెట్లో దొరుకుతుంది, ఇండియాలో దొరుకుతుంది, హైదరాబాద్లో. ఆయన చెప్పింది 58,000 రూపాయలు అవుతుందండి, 20 ఫోన్లు కావాలి తక్షణం, మనకి నీడ్ ఉందంటే. అప్పటికప్పుడు 116,000 రూపాయలు ఎన్ఆర్ఐ వేయడం జరిగింది. ఆయన వెంటనే 20 ఫోన్లు కొని అక్కడ ఆఫీస్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఇచ్చే క్రమంలో ఆ ఫోన్లు తీసుకొచ్చి ఆయన బాక్స్ తీసుకొచ్చి ఓపెన్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్తున్నప్పుడు, సార్ రండి సార్ మేము ఫోన్లు ఇస్తున్నామని చెప్పేసి ఆయనతో ఒక ఫోటో తీయడం జరిగింది. ఒకటో రెండు ఫోటోలు తీశారు అంతే. ఇది జరిగిన కథ. మా ఎన్ఆర్ఐలు కష్టార్జితం, మా చెమట, మా రక్తాన్ని ఒక సోషల్ కాజ్ కోసం, ఒక సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ, ఒక రాజకీయ జవాబుదారితనం కోసం పుట్టిన పార్టీ, సమాజంలో మార్పు తీసుకొస్తుందని పుట్టిన పార్టీ కోసం మేమేం చేయగలమని చెప్పేసి ఎప్పటికప్పుడు తప్పిస్తూ పార్టీకి అన్ని విధాలు మేము సహకరిస్తున్నాము. ఇది మా సహకారంతో ఇచ్చిన ఫోన్లు, అది పార్టీకి ఏ విధంగా సంబంధం లేదు. అది కూడా మీరు 380,000 అంటున్నారు కదా, 116,000 రూపాయల అక్షరాల. ఇప్పుడు ఫోన్ చేస్తే, నేను సంతోష్ గారికి ఫోన్ చేస్తే, దాచేపల్లి గారికి ఫోన్ చేస్తే, ఏంటి భయ్యా ఇలా వచ్చింది పరిస్థితి ఏంటంటే, లేదు ప్రసాద్ తప్పుడు ప్రచారం అది, ఇది డీటెయిల్స్ అని చెప్పారు నాకు. నాకు ఇంత ముందే తెలుసు, మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకున్నాను ఏం జరిగిందని చెప్పేసి. ఆయన చెప్పారు ఇంకొక 20 ఫోన్లు నీడ్ ఉంది మనకు ఆఫీస్లో, ఈ రోజు వెళ్తున్నాను నేను కొనుక్కుంటాను అక్కడ, మళ్ళీ ఎన్ఆర్ఐ డబ్బులు వేసారు నాకు, ఈయన వెళ్తున్నాను ఇంకొక 20 ఫోన్లు కొంటాకని చెప్పారు. అంటే ఇప్పుడు
అసలు ఎంత దారుణం అంటే ఆ పోస్ట్, అది ఎంత దారుణం, ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడారు, ఎంత దారుణం వాడారు, ఎంత అసభ్యంగా వాడారు. అసలు ఏంటి ఆ పోస్ట్, తప్పుడు పోస్ట్ ఎలా పెడతారు మీరు, తప్పుడు పోస్ట్ ఎలా పెడతారు? మా జనసేన పార్టీ ఆఫీస్ సంబంధించినంత వరకు మేము ఫర్నిచర్ కొనుక్కోకూడదా, మేము ఫర్నిచర్ కొనుక్కోకూడదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కోకూడదా, ఫోన్లు కొనకూడదా, ట్యాబ్లెట్లు కొనకూడదా, మనకి ల్యాప్టాప్లు డెస్క్టాప్లు మేము కొనుక్కోకూడదా, మా వద్దా, మా పార్టీ ఆఫీస్లో పనిచేసుకోవద్దా, పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పేసి ఈ రోజు నాడు ఇప్పుడు పార్టీ ఆఫీసులు ఎంతోమంది నిర్ణయిస్తున్నారు. ఈ మధ్యన ప్రచారాలు ఇచ్చారు మా ఎన్ఆర్ఐ సోదరులు, ఇంకా ఇస్తున్నారు, ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి 30, 40, 50, 60, 70, 100కి వెళ్ళిపోద్ది లిస్ట్, అది ఆన్గోయింగ్ వెళ్తానే ఉంది. దాని మీద కూడా తప్పుడు ప్రచారం, దాని మీద విపరీతం ప్రచారం, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పేసి ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నాం మేము, వెబ్సైట్లో పెట్టాం కదా, వివరాలు సేకరిస్తున్నప్పుడేమో తీవ్రం విమర్శలు చేశారు, డబ్బులు తీసుకుంటే డబ్బులు తీసుకుంటే చెప్పేసి. ఈ రోజు మా పార్టీ ఆఫీస్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంటే ఈ రోజు నాడు ఒక ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన ఈ మధ్య ఒక అతను ఆర్థిక సాయం చేసి మా కార్యకర్తకి, అలాగే ఈ మధ్య ప్రచారాలు వెళ్ళిపోతున్నాయి ప్రజల్లోకి, ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నాం మా పార్టీ మీద. సాది యామిని సాధినేని గారు దయచేసి పోస్ట్ డిలీట్ చేయండి, మీకు అంతగా సరదాగా ఉంటే వన్ ప్లస్ మల్లెపూలని పెట్టుకోండి, మేము అభ్యంతరం పెట్టాం మీకు, వన్ ప్లస్ మల్లెపూలు హ్యాష్ ట్యాగ్తో పెట్టుకోండి, పెట్టుకోండి బాగుంటుంది. అదేమంటే పదే పదే మొన్న ఈ మధ్యన మీరు మా జనసేన సైనికుల మీద పోలీస్ కేసులు పెట్టించారు, పెట్టించారు కదా, పెట్టించినప్పుడు మీరు ఏం చే అందులో కంప్లైంట్ ఏంటి, అసత్య ప్రచారం, ఫాల్స్ పబ్లిసిటీ, అసత్య ప్రచారమైన వర్డ్ వాడారు ఒక రోడ్ల మీద మీరు. మరి మీకు చేస్తుంది ఏంటి ఈరోజు నాడు, ఈరోజు ఆ పేజీలో పెట్టిన పోస్ట్ ఏంటి, అసత్య ప్రచారం కాదా, అసత్య ప్రచారం కాదా, అందులో సత్యం ఏది మీ పెట్టిన దానిలో, మళ్ళీ ఇంకోటి అసభ్య ప్రచారం, మళ్ళీ ఇంకో కేసు ఈరోజు పెట్టింది ఏంటి, మీరోజు నాడు మరి వన్ ప్లస్ పావులా ఏంటి, ప్యాకేజ్తో ఏంటి, అసభ్యం కాదు అది, సభ్యత సభ్యమైన భాష అది, సభ్యం అది. అంటే మా మీ మీ దగ్గరికి వచ్చేటప్పటికేమో పోలీస్ కేసులు పెడతారు, అదే అసత్య ప్రచారం మీరు చేస్తారు, అసత్య ప్రచారం మీరు చేస్తారు. మీరు మాత్రం మీరు అతీతులు, చట్టాలకు అతీతులు, పైనుంచి ఊడిపడి దిగొచ్చేశారు. కేవలం ఈసారి ఈ పేజీ ఏమైతే ఉందో, యామిని సాధనకి పేజీ అయితే ఉందో అది తను రన్ చేయట్లేదు నాకు తెలుసు. ఒక ఆడ మనిషిని పెట్టుకుని ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు సికండి రాజకీయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండే ఆ దిక్కుమాల పోస్టులు మొత్తం పోస్ట్ అవుతున్నాయి. కేవలం వాళ్ళు చేస్తున్న రాజకీయం ఇది, వాళ్ళు ఈ సెకండ్ రాజకీయాలు చేస్తున్నారు. నాకు తెలిసి తను ఈ పోస్టులు పెట్టుండదు, ఈవెన్ తనకి ఇచ్చినా సరే తను మాట్లాడే కేవలం స్క్రిప్టే మాట్లాడి తప్పితే తనకంత నాలెడ్జ్ ఉందని నేను అయితే అనుకోవట్లేదు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి వీళ్ళు నడిపిస్తున్నది రాజకీయం మొత్తం కూడా. ఈ రోజు నాడు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు నాడు వీళ్ళు ఎంత దారుణం, ఎంత అసభ్యంగా మాట్లాడతారు. ఒక పార్టీ అధినేతను విలువ లేకుండా పోయింది ఈరోజు నాడు మీకు, అసలు ఒక పార్టీ అధినేత విలువ లేకుండా పోయింది ఈరోజు నాడు, విలువ లేదు మీకు ఈరోజు నాడు. ఒక అధికార ప్రతినిధి హోదా లేదు ఈరోజు నాడు. లోకేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ చూస్తే 420 జగన్ అంట. ఇప్పుడు జగన్ గారు మా ప్రత్యర్థే, మేము చాలాసార్లు మా పార్టీ ప్రతినిధులు మొత్తం జగన్ గారు అంటాం మేము, జగన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటాం మా అధినేత కూడా, మా పార్టీ ప్రతినిధులు కూడా, ఏ రోజు కూడా మా పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ 420 పదం వాళ్ళు ఈరోజు కూడా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతకు విలువ ఇవ్వండి మీరు, ఒక అధికార ప్రతినిధి ఉండి విలువ ఇవ్వండి. 420 జగన్ అని చెప్పేసి యామిని గారు పెట్టారు, లోకేష్ గారు పెట్టారు. అయ్యా లోకేష్, ఆయన 420 కేసులు ఉన్నాయి కాదంటలేదు, ఛార్జ్షీట్లు ఉన్నాయి. మీ తండ్రి గారి మీద 18 కేసులు ఉన్నాయి, ఛార్జ్షీట్లు ఉన్నాయి, స్టేలు ఉన్నాయి. మీ తండ్రి గారు ఏమవుతారు, 18 420 అవుతారా? మీ తండ్రి గారి మీద చీటింగ్ కేసులు కూడా ఉన్నాయి, మీ తండ్రి గారి మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణలో ఉంటే మీ తండ్రి గారు విచారణ లేవు, వాడి పరిస్థితి ఏంటి, మరి వాడి పరిస్థితి ఏంటి చెప్పండి, ఏమనాలి మీ తండ్రి గారిని, 420 అందామా, 840 అందామా పోనీ, ఆర్థిక ఒకవేళ అందామా మీ తండ్రి గారిని. భాష అదుపులో పెట్టుకోండి, ముఖ్యంగా లోకేష్ గారు, యామిని గారు, ఒక పార్టీ అధినేతలు అన్నప్పుడు భాష అదుపులో పెట్టుకోండి. మాలాంటి సామాన్యులు మేము అంటాం, మాలాంటి సామాన్యులు మా భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోలేక మేము ఏం మాట్లాడి చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే మేము సామాన్యులు. ఈ ఒక పార్టీ ప్రతినిధులుగా ఉన్నారు, లోకేష్ గారు ఒక మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, అటువంటి పదజాలం వాడతాం మాత్రం మంచిది కాదు. ఏమిస్తారు సభ్య సమయాన్ని, ఏ మెసేజ్ ఇస్తారు, వల్గర్ లాంగ్వేజ్ వాడుకుంటాం మేమనమా, మేమంటే కేసులు పెడతారు. మళ్ళీ ఒక ఆడది ఇంత దిగజారితే సమాజం సిగ్గుపడాలి, ముఖ్యంగా మహిళలు ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి. చాలా అసలు వల్గారిటీ భాష ఏంటి, ఆ భాష ఏంటి, ఒక అధినేతను పట్టుకుని భయ్యా 5,800 రూపాయలు తప్పుగా చెప్పావు రేటు, కుళ్ళు పిచ్చి గాళ్ళు జఫా గాళ్ళు మళ్ళీ రేట్ని కూడా ట్రోల్ చేస్తారు. నేను అది కనుక్కునే చెప్పాను భయ్యా, 5,800 రూపాయలు ఆయన కనుక్కునే చెప్పాను, 20 ఫోన్లు వేసుకుంటే 115,000 రూపాయలు కరెక్ట్గా లెక్క కూడా వేసుకున్నాము.
ఏదో ఉన్న రేటే కదా, మార్కెట్లో ఉంది కదా అది రెడ్మీ 6 ఉందిగా. పవన్ కళ్యాణ్ గారు ఫోటోలో రేట్ ఉంది కదా క్లియర్గా, వాళ్ళు ఏమైతే ఫోటో కట్ చేసి పెట్టారో ఆ పైన దీనికి సంబంధించి పెట్టారు. ఎన్ఆర్ఐ సోదరులు 20 సెల్ ఫోన్లు ఇచ్చారని చెప్పేసి క్లియర్గా పెట్టారు పైన. ఆ పైన దానికి తీసేసేసి కింద దాన్ని మాత్రం ఫోటోలు పెట్టి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక ముగిస్తానండి, ముగించే ముందు యామిని సాధిని గారు, ఈ భాష కంట్రోల్లో పెట్టుకోండి, అదుపులో పెట్టుకోండి. ఒక పార్టీ అధినేతను ఎలా సంబోధించాలో నేర్చుకోండి. ప్యాకేజ్ గీకేజ్ అంటే మాత్రం మర్యాద ఉండదు, మీకు మర్యాద ఉండదు. ఎవడిచ్చాడు ఎవడమ్మా మొగుడు సొమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు చెప్పండి. 2014లో మద్దతు ఇచ్చినప్పుడు ఎవడమ్మా మొగుడు సొమ్ము ఇంట్లో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఇంట్లో పెట్టారో చెప్పండి. మీరు సమాధానం చెప్పాలి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చారు. ఆ రోజు మా భిక్షతో, మేము పెట్టిన భిక్షతో ఈ రోజున మీరు అధికారం అనుభవిస్తున్నారు, సమాధానం చెప్పండి. అంతేగాని పిచ్చ పిచ్చ రాతల పిచ్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.